బీజేపీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి రోజు రోజుకి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా పోతా ఉంది. మీరు కులగర్ణ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఒక బీసీ అయిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే అది కూడా పీకేసి అగ్రవర్ణాలను తెచ్చుకున్నారు. బీజేఎల్పీ నాయకుడు అగ్రవర్ణాలే వారే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అగ్రవర్ణాలే వారే. మీరు కులగర్ణకు మేము అనుకూలమని మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు ఏ కులం అంటా ఉన్నారు? రాహుల్ గాంధీ గారు జాతీయ మొత్తం అభిమానించే నాయకుడు. కులగర్ణ ఎందుకు అడుగుతా ఉన్నారు? రాహుల్ గాంధీ గారు ఎవరు కులం ఏంటో తెలుస్తుందని కులగర్ణ అడుగుతా ఉన్నారు. కులగర్ణ సంపూర్ణంగా జరిగిన తర్వాత ఈ దేశంలో మీరు అధికారంలో ఉన్నారు, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట నాయకత్వం మోడీ గారిని అడగండి. 2025లో జరిగే జనగణనలో ఓబీసీల యొక్క అంశం కూడా చేర్చమని అడగండి మీరు, అప్పుడు తెలుస్తుంది రాహుల్ గాంధీ గారు ఏ కులం అని. మీరు కులగర్ణ గురించి మాట్లాడడం ఏమిటి? రాష్టంలో గాని దేశంలో గాని కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాల మీద ఒక అవగాహన ఉంది, వారికి న్యాయం చేయాలని ఒక తపన ఉంది. మీకు అది ఏది లేకుండా మీ బీజేఎల్పీ పార్టీ పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియక తికమకమే మాట్లాడుతా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారు ఏ కులమో మీకు తెలియదా? నిర్మల్లో రాహుల్ గాంధీ గారిని పిలిచి పెద్ద ఎత్తున 2015లో పాదయాత్ర జరిపినారు కదా. రాహుల్ గాంధీ గారు మీకు పదవిస్తే తీసుకున్నారు కదా. అప్పుడు తెలియదా రాహుల్ గాంధీ గారి కులమేంటో? రాహుల్ గాంధీ గారి కులం భారతదేశ కులం ఒకటే. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా